మనం వింటున్న వార్తలు నిజమైతే త్వరలో ఆంధ్రప్రదేశ్ లో మెగా నారా కంబైన్డ్ ప్రొడక్షన్స్ రిపీట్ మనం వింటున్న వార్తలు నిజమైతే త్వరలో ఆంధ్రప్రదేశ్ లో మెగా నారా ఫ్యామిలీస్ ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ నడవనుంది. సూపర్ సిక్స్ సినిమా అందామా, సూపర్ సిక్స్ పరిపాలన నడవనుంది. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, జబర్దస్త్ నాగబాబు గారికి కేబినెట్ లో స్థానం కల్పించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు, చంద్రబాబు గారు దీన్ని సూత్రప్రాయంగా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. నాగబాబు గారికి రాజ్యసభలో సీటు ఇవ్వలేనందున, రాజ్యసభ సీటు చాలా ఖరీదుగురు అంటారు కదా, రాజ్యసభ సీటు ఇవ్వలేనందున, ఉచితంగా ఇవ్వలేనందున ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారన్న వార్తలు పోటెత్తుతున్నాయి. అది నిజం కూడా కావచ్చు. ఒకే మంత్రివర్గంలో సోదరులు ఇద్దరు ఉండటం అనేది చాలా అసాధారణమైన విషయము. అయితే పవన్ కళ్యాణ్ క్రమంగా ఏదైనా కేంద్ర స్థాయిలో సర్దుబాటు చేస్తారా, లేకపోతే ఆయనకి దక్షిణ భారతదేశంలో బీజేపీ తరఫున ప్రచారం చేసే బాధ్యత అప్పగిస్తారా అన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఏదేమైనా ఇది అసాధారణమైన నేరం. తెలంగాణలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది, కానీ అది నిజం కాలేదు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి ఇవ్వటము, సోదరులకు ఇవ్వటము ఎప్పెట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ వారు ఆ ధైర్యం చేయలేదు. కానీ చంద్రబాబు గారికి అటువంటి శశభిషలు ఏం లేదు, ఆయన ఏం చేయాలనుకున్నది చేస్తారు. ఆయన ఈయన నిర్ణయాన్ని ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారో తెలియదు. అంటే ఇంతకు ముందు కూడా బంధువుల భామలతో మన కేసీఆర్ గారు తండ్రి మంత్రి, తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా కుమారుడు కేటీఆర్ కీలకమైన పదవిలో ఉన్నారు, అలాగే హరీష్ రావు గారు కీలక మేనల్లుడు హరీష్ రావు ఉన్నారు. ఇంకొక ఆమె కవితకు కూడా మంత్రివర్గ వర్గంలో స్థానం ఇవ్వలేదు, కానీ ఆమె కూడా కీలక పదవులు ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా కూడా చేశారు, ఎమ్మెల్యేగా నెగ్గలేదు అనుకుంటాను. అంటే బంధు ప్రీతి, అవినీతి బంధు ప్రీతి అనే దాన్ని పెద్ద ఇష్యూ కాకుండా రాజకీయాల్లో చేయటానికి, ప్రజలను ఇన్సెన్సిటివ్ గా తయారు చేయటానికి దేశవ్యాప్తంగా పరిణామాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పరిణామాలు కూడా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్ర బాబు త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలో చేరనున్నారు అని ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. రాజ్యసభ సీటు వదులుకున్నందుకు ప్రతిగా ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. కూటమి పార్టీల మధ్య ఈ మేరకు అంగీకారం కుదిరింది. ఆయన కేబినెట్ లోకి తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రాత్రి ప్రకటించారట కూడా. నిజానికి రాజ్యసభ పదవి దాదాపు 100 కోట్లు పలుకుతుందని చెప్తారు, 50 కోట్ల నుంచి 100 కోట్లు. ఇప్పుడు రేట్ ఎంత ఉందో నాకు తెలియదు, కానీ మొత్తం మీద మంత్రి పదవికి, రాష్ట్ర మంత్రి పదవికి ఆయన సరిపెట్టినట్లున్నారు. నాగేంద్ర బాబు గారు అంటే ఇంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని కూడా ఆశించారు, కానీ ఆయనకు ఆ పదవి దక్కలేదు. అప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా తన అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేసినట్లు చేయనట్లు ఒక రకమైన బిల్డప్ ఇచ్చారు. రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుండగా ఒకటి తన అన్న నాగేంద్ర బాబుకి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్యకు తాము ముందే హామీ ఇచ్చామని, ఆ సీటు ఇవ్వలేమని బీజేపీ నాయకత్వం నిస్సహాయత వ్యక్తం చేసిందట. తెలంగాణలో బీసీ వర్గాలను దరిచేర్చుకోవడానికి కృష్ణయ్య అవసరం ఉందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. టీడీపీ కూడా తన కోటా కింద వచ్చిన 2 రాజ్యసభ సీట్లలో ఒక దానిని వైసీపీకి రాజ్యసభకు రాజీనామా చేసిన వచ్చిన బీద మస్తానరావుకు ఇస్తామని ముందుగానే హామీ ఇచ్చామని, రెండోది కాకినాడ జిల్లాకు చెందిన పార్టీ నేత సానా సతీష్ కుమార్ నిర్ణయించామని చెప్పారు. మరి వైసీపీ నుంచి రాజీనామా చేసిన వెంకటరమణ గారికి ఏం పదవి ఇస్తారో మనకు తెలియదు. ఈ నేపథ్యంలో నాగబాబుకు రాజ్యసభ సీటు అవకాశం దక్కలేదు. లోక్సభ ఎన్నికల్లో అనకాపల్లి సీటు జనసేన కోటా కిందకు వచ్చిందని, అక్కడ నాగబాబును నిలపాలనుకున్నామని కానీ బీజేపీ కోసం త్యాగం చేశామని పవన్ కూటమి పార్టీలకు గుర్తు చేశారు. అక్కడ ఈయన పోటీ చేసినట్టున్నారు కదా సీఎం రమేష్, మరి ఆయన ప్రేమపూర్వకంగా ఇచ్చారా తెర వెనుక ఏమైనా భాగవతాలు జరిగాయో మనకు తెలియదు.
దీంతో ప్రత్యామ్నాయంగా నాగబాబును రాష్ట్ర కేబినెట్ లో తీసుకోవాలని కూటమి నిర్ణయించింది. రాష్ట్ర మంత్రి వర్గం ప్రస్తుతం ఒక ఖాళీ ఉంది. నాగబాబు ప్రస్తుతం శాసనసభలో గాని శాసన మండలిలో గాని సభ్యుడు కాదు. ఆ సభలో ఏ సభలోనూ సభ్యుడు కాకపోయినా మంత్రిగా తీసుకోవచ్చు. కాను 6 నెలల్లోపు ఆయన ఏదో ఒక సభ నుంచి ఎన్నిక కావాలి. కూటమి సర్కారు వచ్చాక వైసీపీకి చెందిన 3 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వాటిని మండలి చైర్మన్ మోషేర్ రాజు ఇంకా ఆమోదించలేదు. ఇది పెద్ద ఇష్యూగా మారుతుంది. కానీ ఖాళీ అయితే అందులో ఒకటి నాగబాబుకి ఇస్తారు, లేదంటే వచ్చే మార్చిలో మండలిలో కొన్ని ఖాళీలు కానున్నాయి, అప్పుడైనా ఇచ్చే అవకాశం ఉంది. అయితే అంతకుముందు నాగబాబు మంత్రిగా తీసుకుంటారా లేక ఎమ్మెల్సీ ఎన్నికయ్యాక తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది. ఏదేమైనా చాలా విచిత్రకరమైన రాజకీయ పరిణామంగా భావించవచ్చు. నాగబాబును ఏదో రకంగా అకామిడేట్ చేయాలని సోదర ప్రేమతోటి పవన్ కళ్యాణ్ చాలా తీవ్రాతి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆన్ హిజ్ ఓన్ మెరిట్ నాగబాబుకి మేబీ హీ డిజర్వ్స్ ఎమ్మెల్సీ, బట్ మంత్రి పదవి అనేది కొంచెం ఎక్కువ, రాజ్యసభ మరీ ఎక్కువ అనేది ఏమనుకుంటున్నా తెలియదు. కానీ మొత్తం మీద ఈ ఆల్సో దట్ ఇంక్లినేషన్ ఫర్ పాలిటిక్స్, రాజకీయాలు నిర్వహించడంలో తమ్ముడికి మార్గదర్శకత్వం వహించడంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు, చురుగ్గా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయనకి ఎప్పటికప్పుడు నిరాశ ఎదురవుతుంది. అంటే పవన్ కళ్యాణ్ చాలా డామినెంట్ ఫ్యాక్టర్ కాబట్టి ఆయన తమ్ముడు ఆయన అన్న నాగబాబుకి ఎప్పటికప్పుడు నిరాశ ఎదురవుతుంది. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీకి పెద్దయిన చిరంజీవి గారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఆయన రాజకీయంగా కేంద్ర మంత్రి పదవి చేశారు, ఆయన ముఖ్యమంత్రి పదవి ఆశించారు, కేంద్ర మంత్రి పదవి చేశారు. తర్వాత ఆయన మనోధైర్యం చదలటం వల్ల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యారు. తర్వాత రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలు ఆయన వెనకడుగు వేశారు. ఆయన వెనకడుగు వేసిన సందర్భంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ దూసుకువచ్చి ముందుకు వచ్చేసారు. ముందుకు రావడం కాకుండా ఒకసారి దెబ్బతిన్నా, 2 సార్లు వరుసగా దెబ్బతిన్నా, 3వ సారి ఆయన కోరుకున్న కీలక పదవి లభించింది, ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది. దానితో ఆయన సంతృప్తి చెందుతారా లేకపోతే ఇంకా పెద్ద పెద్ద పదవులు ఆశిస్తున్నారా లేదా కేంద్ర స్థాయికి వెళ్ళాలని చూస్తున్నారని తెలియదు. కానీ మొత్తం మీద నారా అండ్ మెగా ప్రొడక్షన్స్ కింద సూపర్ 6 మనం సినిమాను చూస్తాం ఆంధ్రప్రదేశ్.